ఇక సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని నిత్యావసర దుకాణాల్లో మఫ్టీల్లో తనిఖీలు చేశారు మున్సిపల్ కమిషనర్ స్పందన. బుర్ఖాలో వెళ్లి అధిక ధరలు అమ్ముతున్న దుకాణదారులను హెచ్చరించారు. అధిక ధరలు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మాస్కులు లేకుండా బయట తిరిగే వారికి 100 రూపాయలు ఫైన్ వేశారు. కమిషనర్ మఫ్టీలో వెళ్లి దుకాణదారులను హెచ్చరించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సరుకులు ఎసెన్షియల్ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని షాపులలో అధిక రేట్లకు అమ్ముతున్నారు అనేటటువంటి కంప్లైంట్స్ ఫిర్యాదులు చాలా మంది పౌరుల నుంచి వస్తున్నాయి. అయితే చాలా మంది కాల్ చేసి చెప్తున్నారు, కొంతమంది ఆ యొక్క షాప్ అడ్రస్ కావచ్చు, ఆ యొక్క షాప్ యజమాని పేరు కావచ్చు, మాకు మెసేజెస్ చేయడం అనేది జరుగుతుంది. కానీ మేము వాళ్ళ పేర్లు అవన్నీ మేము గోప్యంగా ఉంచుతూనే నిజంగానికి వాళ్ళు ఆ రేట్లకు అమ్ముతున్నారా లేదని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎట్లా అయితే సాధ్యమవుతుంది అనేది ఆలోచించి మేమేం చేసినామంటే మఫ్టీలో సాధారణ మహిళలకి వెళ్ళి అసలు ఎంతకు అమ్ముతున్నారని తెలుసుకునే ప్రయత్నం అనేది చేసినాము. ఒక రెండు మూడు షాపుల్లో మాత్రం అధిక రేట్లకు నిజంగానే చెప్పడం అనేది జరిగింది. మెయిన్ షట్టర్ మూసేస్తున్నారు, పక్కన ఇంకొక చిన్న షట్టర్ తెరిచేసి అందులో నుంచి అమ్ముతున్నారు. అక్కడ సామాజిక దూర నిబంధనలు పాటించట్లేదు, అక్కడ మాస్కులు లేవు. సో సదాశివపేట పట్టణ ప్రజలకు తెలియజేయింది ఏమనగా, దయచేసి మీరు ఎక్కువ రేట్లకు కొని మీరు మోసపోవాల్సినటువంటి అవసరం లేదండి. ఎవరైనా మీకు కావాలని ఎక్కువ రేట్లకు మీ మీద జులుం చేయడానికి ప్రయత్నించి మీకు ఒకవేళ ఎక్కువ రేట్లకు అమ్మితే దయచేసి మీ అందరి వెనకాల అధికార యంత్రాంగం ఉంది, ఇవాళ జిల్లా అధికార యంత్రాంగం చాలా గట్టిగా నిలబడ్డది, మీ వెనకాల మండల యంత్రాంగం ఉంది, కోవిడ్ టీం ఉంది, మేమందరం ఉన్నాం, మీరు ఎవరికి భయపడొద్దు, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకుంది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటటువంటి పని మీరు మాకు వదిలేయండి. సో ఇక్కడ నేను మీకు అందరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే దయచేసి మీరు ఎక్కువగా అవగాహనతోటి ఉండి మాకు ఇన్ఫర్మేషన్ అనేది తొందరగా పాస్ ఆన్ చేసిస్తే మన సదాశివపేటలో ఇట్లాంటి సమస్యలు లేకుండా, బ్లాక్ మార్కెట్ లేకుండా, అధిక ధరలకు అమ్ముకోకుండా మనం చర్యలు తీసుకోవడానికి మీరు నిజంగా నాకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు.